నాకేదో జరుగుతుంది అన్న మీ భయాన్ని పోగొట్టడానికి ఒప్పుకున్నాను. కేరళ వెళ్తే అయినా నిజం తెలుస్తుందని కేరళ వస్తానంటున్నాను. నువ్వు ఆ రోజు గుడికి వెళ్ళలేదు కదా? ఒకవేళ వాళ్ళు నెగటివ్ గా ఏమన్నా చెప్పారు అంటే మా ఇంట్లో మా పెళ్లి కొప్పుకోరు అనేది నాకు అర్థమైంది. నీలాంటి మంచి మనసున్నవాడు నా మనవరాలికి తోడుగా ఉండగా తనకి ఏమవుతుంది బాబు? మీరు ధైర్యంగా కేరళ వెళ్ళి రండి. పెరియమ్మ మంచిగా చెప్పినారు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నా అమ్మనుకు పూజలు చేసి వస్తని ఆ అమ్మ మిమ్మల్ని సల్లగా చూస్తును. ఏమీ కాని వాడుకున్న నమ్మకం మనకి లేకపోతే ఎలా బాబు? సార్ కేరళలో మంచిగా చూసుకుందురు, నేను చెప్తేని కదా మా ఓనర్ భార్యకి బాగు చేసినారని, అందుకే అంత నమ్మకంగా చెప్తున్నాను. మా మాట విను బాబు, మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. కేరళ వెళ్ళొచ్చాక మీ పెళ్ళి మేం ఘనంగా చేస్తాం. నాన్నమ్మ అంతగా చెప్తుంది కదా విశ్వ, నాకు కూడా ఎవరి మనసులో ఏ అనుమానం లేనప్పుడే పెళ్లి చేసుకోవాలనుంది. ఆలోచించు బాబు, లేదు పెళ్లి చేసుకున్నాకే కేరళ వెళతామంటే అలాగే కానిద్దాం. సావిత్రి, విశ్వ ఎలాగూ బయటికి తీసుకెళ్లాలని వచ్చాడు కదా, ఇద్దరూ కలిసి అలా బయటికి వెళ్ళిరండి. అలాగే నానమ్మా. వెళ్ళొస్తామండి. పెరియమ్మ ఇందా కాఫీ. సర్వాడు ఇందా కాఫీ. ఎన్ఆర్ఐ గడికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఆరాలు తీస్తున్నాడు. ఇటు ఆ విశ్వగాడు ముందు పెళ్ళి తర్వాత కేరళ అంటున్నాడు. ఇప్పుడు నాకు ప్రమాదం రెండు వైపుల నుంచి ఉంది. త్వరగా దాన్ని కేరళ పంపించేలా చేసుకోలేకపోతే అభిమానాన్ని అహాన్ని చంపుకొని ఇన్ని రోజులు ఇక్కడ నేను పడ్డ కష్టానికి అర్థముండదు. ముందు పెళ్ళి అన్న వాడి ఆలోచన అర్జెంటుగా చంపేసి కేరళ తీసుకెళ్లాల్సిందే అని వాడు ఫిక్స్ అయ్యేలా చేయకపోతే చాలా కష్టం. ఏం చెయ్యాలి?
అర్జెంటుగా వాడి ఆలోచనల్ని ఎలా చంపాలి? చెప్పండి సార్, మళ్ళీ నాతో పని పడినట్టుంది? నేనొచ్చిన పని పూర్తి కావాలంటే నువ్వొక పని చేయాలి. చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంతకు ముందులా నాకిప్పుడు ఎక్కువ టైం లేదు, త్వరగా ఆ పని చూడు. అలాగే సార్. సావిత్రి, నా కోట దాటి వచ్చి నాతోనే ఆడుకుంటున్నా. ఇంకా ఈ ఆలస్యాన్ని భరించటం నా వల్ల కాదు. నువ్వు ఎంత త్వరగా కేరళకి వస్తే నీ వాళ్ళందరికీ అంత మంచిది. నాలోని రావణాసురుడు మళ్ళీ నిద్రలేస్తే నీ వాళ్ళందరూ నా చేతుల్లో జటాయుల్లా రాలిపోతారు. రావాలి, నువ్వు మళ్ళీ నా కోటలోకి రావాలి. రప్పిస్తాను. మీ గురించే మాట్లాడుకుంటున్నాం, ఏంటా ఇంకా రాలేదని. పెళ్లికి కావాల్సిన బట్టలన్నీ తీసుకున్నామండి. అంటే నీ నిర్ణయం మారలేదన్నమాట? మార్చుకోవాలి అనిపించటం లేదు. సావిత్రి నాదైన తర్వాత తనకి ఏమైనా నేనుంటాను. పెళ్లి కాలేదు అంటే నాకు అవకాశం ఉంటుందా? విశ్వా భయం విశ్వాదినానమ్మా, అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోయాను. సర్లే అమ్మా, మీ ఇష్టమే మా ఇష్టం. ఏంటి, షాపింగ్ చాలా భారీగా చేసినట్టున్నారు. అవునమ్మా, చూడండి ఇది పెళ్లి చీర. అమ్మా ఇది ప్రధాన చీర. ఇది రిసెప్షన్ చీర, బాగుంది కదా నానమ్మా? పోర్లే అమ్మా, నచ్చిన మనిషితో వెళ్ళి నచ్చిన బట్టలు తెచ్చుకున్నావు. అన్ని చీరలు చాలా బాగున్నాయి. అన్ని విశ్వాన్ని సెలెక్ట్ చేశాను నాన్నమ్మా. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి ఫ్రెష్ అయి తినేసి పడుకోమ్మా. మాధురి, ఇవన్నీ దేవుడి గదిలో పెట్టమ్మా. అలాగే అత్తయ్య. ఎందుకో ఈరోజు నాకు బాగా అలసటగా ఉండి నిద్రొస్తోంది. వెళ్ళి పడుకుంటాను తల్లి. అలాగే నానమ్మా. ఉంటాను బాబు. సరే సావిత్రి, అమ్మ ఎదురు చూస్తుంటుంది, నేను బయలుదేరతాను. భోంచేసి వెళ్ళొచ్చులే. ఇంటికి వెళ్ళి తినకపోతే అమ్మ నా మీద అలుగుతుంది. వద్దులే, అత్తయ్య గారిని బాధ పెట్టొద్దు. సరే పద.
बाय सावित्री। जाग्रता। हाय अंडी। हाय। మీరు పెయింటింగ్స్ చిన్నప్పటి నుంచి గీస్తున్నారని విన్నా. ఇలా పెయింటింగ్స్ గీటం మీకు ఏ వయసు నుంచి అలవాటు? అరే, టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నానే. అవునండి, నాకు చిన్నప్పటి నుంచి ఈ పెయింటింగ్స్ గీయడం అంటే చాలా ఇష్టం. మీరు పెయింటింగ్స్ గీయడానికి ఎలాంటి ప్లేసెస్ ని ఎంచుకుంటారు? ఎక్కువగా నేను అనంతగిరి ప్రాంతంలో పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఎందుకని స్పెసిఫిక్గా అలాంటి ప్రాంతాలనే ఎంచుకుంటారు? అక్కడికి ఎక్కువగా ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు వస్తూ ఉంటారు. నాకు కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం, అందుకనే అక్కడి ప్రాంతాన్ని ఎంచుకున్నాను. ఆ రోజు మాటలు రావని అబద్ధం చెప్పాడంటే విశ్వ నమ్మలేదు. విశ్వ, 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 విశ్వ. ఏంటి సావిత్రి, ఏంటా కంగారు? ఆ రోజు రిసార్ట్ లో ఆ పెయింటర్ కి మాటలు వచ్చు అంటే నమ్మలేవు కదా. ఇప్పుడు అతను ఎందుకు గుర్తొచ్చాడు? టీవీలో అతని ఇంటర్వ్యూ వస్తోంది, రా చూద్దు గాని. అతని ఇంటర్వ్యూ రావడం ఏంటి? ఫస్ట్ నువ్వు రా చూద్దు గాని. ఇంతకు ముందు నేను చూసినప్పుడు అతని ఇంటర్వ్యూ వస్తుంది, నా కళ్ళారా చూశాను. ఇంతలో ఏం జరుగుంటుంది? ప్రోగ్రాం అయిపోయి ఉంటుందా? ఉండు, ఛానల్కి ఫోన్ చేస్తే తెలుస్తుందిగా. హలో. హలో సార్, నేను సార్ ఫోటోగ్రాఫర్ విశ్వాని. చెప్పు విశ్వ. ఏం లేదు సార్, ఒక చిన్న హెల్ప్ కావాలి. ఒక 10 మినిట్స్ ముందు మన ఛానల్లో ఏదైనా ఇంటర్వ్యూ వచ్చిందా సార్? అది ఒక నిమిషం సార్, సరిగ్గా వినిపించడం లేదు. ఒక నిమిషం సార్, ఇప్పుడు చెప్పండి సార్. ఇది సీరియస్ టైం విశ్వ, ఈ టైంలో ఇంటర్వ్యూ ఎలా వస్తుంది? ఈరోజనే కాదు విశ్వ, మండే టు సాటర్డే ఓన్లీ సీరియస్ మాత్రమే వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. లేదు విశ్వ, నేను చూశాను టీవీలో. మాట్లాడింది ఛానల్ పర్సన్, ఆయన చెప్పాడుగా. నువ్వు ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. Oh.
దెబ్బకి కేరళ ట్రిప్ కన్ఫర్మ్ అయిపోతుంది. నాకంటే ముందే బొమ్మ గీయించుకున్న అతనితో మాట్లాడాడు. అదిగో అతనే రా చెప్పిస్తాను. అతను నాతో మాట్లాడటం ఏంటండి? మోగ వ్యక్తి అసలు ఎలా మాట్లాడతాడు? ఆ రోజు రిసార్ట్ లో ఆ పెయింటర్ కి మాటలు వచ్చు అంటే నమ్మలేవు కదా. ఇప్పుడు అతను ఎందుకు గుర్తొచ్చాడు? టీవీలో అతని ఇంటర్వ్యూ వస్తోంది, రా చూద్దో గాని. ఈ రోజనే కాదు విశ్వ, మండే టు సాటర్డే ఓన్లీ సీరియల్స్ మాత్రమే వస్తాయి. సావిత్రికి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఎప్పుడు లేనిది, కొత్తగా ఇప్పుడే ఇలా చేస్తుంది ఎందుకో. నిజంగా తను మానసికంగా దెబ్బతినాలి అంటే కేరళలో వాళ్ళ బావ అతి భయంకరమైన టార్చర్ పెట్టినప్పుడే జరుగుంటాలి. అలాంటప్పుడే ధైర్యంగా ఉన్న సావిత్రి ఇప్పుడు ఏం జరిగిందని మానసికంగా దెబ్బతింది. తనని ఇలాగే వదిలేస్తే ఇంకా ప్రమాదంలో పడుతుంది. మా పెళ్లి కన్నా ముందు తన ఆరోగ్యమే ముఖ్యం. అందరూ తనని పిచ్చిదానిలా చూస్తుంటే అది నేను భరించలేను. ముందు సావిత్రిని కేరళకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలి. తనని ఎప్పట్లా తయారు చేసుకోవాలి. సావిత్రిని ఎంతగానో అభిమానించిన అమ్మా నాన్న మనసులో కూడా సావిత్రి పిచ్చిదని నమ్మకం వచ్చేసింది. అందుకే సావిత్రితో పెళ్లి అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ప్రసూనమ్మ గారు చెప్పినట్టు అనుమానంతో ఇచ్చే ఆశీర్వాదాల కన్నా అందరూ అభిమానంగా మమ్మల్ని ఆశీర్వదించేలా చేసుకోవాలి. ముందు నా సావిత్రిని నేను బాగు చేసుకోవాలి, ఆ తర్వాతే నా పెళ్ళి. పెరియమ్మా ఇందా కాఫీ. గుడ్ మార్నింగ్ బామ్మగారు. రదా కూర్చో మురుగా, అబ్బాయి కూడా కాఫీ. ఇప్పుడే వద్దండి. సావిత్రిది ఇంకా నిద్ర లేచినట్టుగా లేదు బాబు. ఉండి నేను పిలుస్తాను. పర్వాలేదండి, నేనే వెళ్తాను. ఏంటి రాత్రి జరిగిన ఎఫెక్ట్? వీడియోలో ఏం కనిపించడం లేదు. ఏం డిసైడ్ అయ్యాడో అర్థం కావట్లేదే. ఏంటి సావిత్రి, రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలేమని చెప్పాను కదా, ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఎలా? నా కళ్ళకి కనిపించింది, మీరు వచ్చేసరికి కనిపించకపోవడం ఏంటి విశ్వ? ప్రతిసారి ఇలాగే ఎందుకు జరుగుతుంది? ఏ విషయం గురించైనా ఎక్కువగా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. నీ ప్రాబ్లం నువ్వు ఎక్కువగా ఆలోచించడం. ఆలోచించినంత మాత్రాన జరగనివి జరిగినట్టే కనిపిస్తాయా? జరుగుతుంది అదే కదా. లేదు విశ్వ, నా కళ్ళతో నేను చూశాను. నీ ఎదురుగానే ఛానల్కి ఫోన్ చేశాను కదా, నువ్వు విన్నావు కదా. వదిలే సావిత్రి, ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకోకు. ఏంటి బాబు, ఏమైంది? ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అంటున్నావు? రాత్రి నేను వెళ్లే ముందు
ఆ రోజు రిసార్ట్స్ లో కూడా ఇంతే. వాడికి మాటలు రావు అంటే మాట్లాడాడు అంతే. అప్పుడు అలా ఫీల్ అయింది, ఇప్పుడు ఇలా ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వటం ఏంటి విశ్వ? ఇప్పటికే చెప్తున్నాను, అతనికి మాటలు వచ్చు అన్నది నిజం. రాత్రి నేను అతని ఇంటర్వ్యూని చూశాను, అది నిజం. నిజమైతే నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? నీకు కనిపించింది మాకెందుకు కనిపించడం లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. విశ్వ, సమస్య రోజురోజుకి పెరుగుతుందే గాని తగ్గడం లేదు. నా మాట విని ముందు మీరు కేరళ వెళ్ళిరండి. వీడి అకౌంట్లో ఇంత డబ్బా?